హాయ్ యూస్, ఈరోజు మనం చేస్తున్నది టమాటా పండుమిర్చి పచ్చడి చూపిస్తాను మీకు. ఇది 4 నెలల వరకు బాగా నిల్వ ఉంటుంది. ఇక పండుమిర్చి సీజన్ అయిపోతుంది కదా, అందుకోసం టమాటా తోటి ఎలా చేయాలని చూపిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. నేను కేజీ టమాటా తీసుకున్నాను. కేజీకి ఇది మిరపకాయలు, పండుమిర్చి 30 వేయండి. ఇది ఎక్కువ కారంగా ఉండవు కదా, బాగుంటుంది. 30 నేను వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు 1-2, సాల్ట్ 50 గ్రాములు, పసుపు 1 టేబుల్ స్పూన్ వేయండి, బాగుంటుంది. చింతపండు 100 గ్రాములు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇంకా 1/2 కేజీ ఆయిల్, 1/2 కేజీ సరిపోతుంది ఈ కేజీ కూడాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేయ విధానం. టమాటాలని మనం ఇలాగా ముక్కలుగా కోసుకోవాలి. నీట్గా కడిగి తడి లేకుండా ఉంచుకుంటాం కదా, ఇలా ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయిద్దాము. ఇందులో 1-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కుతుంది. దీంట్లో మనం తడి లేకుండా కోసి ఉంచుకున్న టమాటాలని వేయించాలి. ఇలాగ ఇవి 1-5 నిమిషాలు మగ్గిద్దాము. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూను మెంతులు ఇలా వేయించుకోండి. ఇది మనం ఈలోపు టమాటా వేగేలోపు ఇది ఒకటి పొడి చేసుకోవాలి. మనం ఇక చిన్న జార్లో ఇది పొడి చేసుకుందాము. ఈలోపు పెద్ద జార్లో కూడా మనం ఇప్పుడు తీసుకున్నాం కదా 1/3 పచ్చిమిర్చి, ఇది పండుమిర్చి, ఇవి కొంచెం ముక్కల్లాగైనా చేసుకొని దీంట్లో మనం కొంచెం మెత్తగా ఇలా వేసుకొని కొంచెం కట్ చేసి వేసుకుందాం. ఇలా మ్యాష్ చేయాలి. ఇవి వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు తప్ప తీయక్కర్లేదు, కానీ పొడిగా ఉండాలి. ఇలా వెల్లుల్లిపాయలు, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాం కదా, ఇవన్నీ ఈ జీలకర్ర కలిపి ఇవి కొంచెం పేస్ట్ లాగా తిప్పుకుందాము. ఈలోపు టమాటా వేగుతాయి. ఇలాగా ఇవ్వండి, ఇలా ముక్కల్లా కట్ చేసి మనం ఈ మిక్సీలో వేసి జార్లో వేసి పేస్ట్ చేసుకుందాం. కొంచెం బరకగా తిప్పాక టమాటా చల్లారిన తర్వాత మళ్ళీ తిప్పాలి, అందుకని ముందు కొంచెం సేపు తిప్పుకుందాం. టమాటా ఇప్పుడు కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు మనం ఉంచుకున్న 100 గ్రాముల చింతపండు వేద్దాము. అన్ని ఉట్లు అన్నీ తీసేసి ఇలా వేసుకోండి. ఇలాగా సాల్ట్ కూడా వేసుకోండి, మీ టేస్ట్ తగిన ఉంటే కొంచెం చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఒక్కొక్క సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, ఒకటి సాల్ట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ పడుతుంది ఒకటి. పసుపు 1 స్పూన్ వేసుకోండి. కేజీ అది 1/2 కేజీ కదా, అందువల్ల 2 స్పూన్ల వేసుకోండి. ఇది 1-5 నిమిషాలు మగ్గిద్దాము. టమాటా, చింతపండు, పసుపు, ఉప్పు మగ్గింది కదా, చూసారా అంతా మెత్తగా అయింది కదా. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి చల్లారు పెట్టుకుందాం. మిక్సీ చేయాలి కదా, బాగా చల్లారు పెట్టుకోవాలి. మరి ఇలాగ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకుందాం. పండుమిర్చి తిప్పుకున్నాం కదా, ఇప్పుడు మనం చల్లారిన ఈ టమాటా, చింతపండు, సాల్ట్ వేసింది, ఇందులో వేసి మనం కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది తిప్పుకుందాము, 2 సార్లు తిప్పుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలాగా మనం అంత మిక్సీ చేసాం కదా, ఇలాగ ఉంటుంది, ఎంత బాగుంటుంది కలర్ఫుల్గా. ఇప్పుడు మనం పౌడర్ ఆవాలి, మెంతులు పౌడర్ కూడా ఈ చిన్న జార్లో తిప్పుకున్నాం కదా పౌడర్, ఇది కూడా దీంట్లో కలుపుకోవాలి. మొత్తం నేను టమాటాలు కేజీ 1/4 కేజీ తీసుకున్నాను కదా, అందుకని 3 టేబుల్ స్పూన్ మొత్తం ఇది ఆవాలు మెంతులు కలిపి వేసాను. మీరు తీసుకున్న దాన్ని బట్టి 2 టీ స్పూన్లు లేకపోతే 1 స్పూను అలా వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకొని ఇందులో సగం మనం 1 బాటిల్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, 3 నెలల తర్వాతైనా మనం పోపు వేసుకోవచ్చు. ఎప్పుడు అవసరం అనుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు. నేను సగం పచ్చడి తీసి ఉంచుతాను, 1 సగం ఇప్పుడు పోపు వేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ పక్కన తీస్తాను. ఈ ఆవాలు, మెంతులు పొడి బాగా కలుపుకోవాలి. ఉప్పు అన్నీ చూసుకున్నాను, ఇలాంటప్పుడే మీరు కూడా ఉప్పు కారం చూసుకోండి. ఒకవేళ కారం చాలలేదు అంటే కొంచెం పొడి కారం కలుపుకోవచ్చు, కానీ పండుమిరపకాయలు 4 ఘాటుగా ఉన్నాయి, కారం సరిపోయింది, ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు ఇదిగోండి, ఇదంతా మనం
బాగా కలిపించుకున్నాం కదా పౌడర్, మంచి స్మెల్ వస్తుంది, ఆవు పిండి మెంతి పిండి కదా. మనం మామూలుగా టమాటా ఎండబెట్టి చేస్తాం, అది సంవత్సరం పొడుగు నిల్వ ఉంటుంది, దాని ప్రాసెస్ ఒక 6 రోజుల్లో అన్నీ అవుతాయి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు మనం ఒక 40 మినిట్స్లో ఇది పచ్చడి చేసాం, ఇది కూడా 4 మంత్స్ ఇలా ఉంటుంది. బయట అయితే 20 నుండి 25 రోజుల వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలలు ఇలా ఉంటుంది. అప్పుడప్పుడు మనం తినేటప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం అంటే నేను బాటిల్లో వేస్తాను తర్వాత, ఇది ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనం పోపు వేసుకుని పచ్చడి అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలనుకున్నప్పుడు తీసుకొని పోపు వేసుకోవచ్చు. తడి తగలకుండా చూసుకోవాలంతే, అలా అయితే చాలా బాగుంటుంది. ఇది పక్క నుంచి ఈ పచ్చడికి మనం ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పోపు ఆయిల్ నేను సగం పచ్చడి వేసుకున్నాను కాబట్టి మీరు 100 గ్రాముల ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి పోపు, పోపుకి ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటే చాలు, ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇదిగోండి ఒక 2 స్పూన్లు వేసుకోండి ఆవాలు. ఇక్కడ చెట్టుపక్కలు ఆడుతుంది, ఇది పోపు చూసారా చెట్టుపక్కలు ఆడుతుంది. ఇప్పుడు మనం కొంచెం ఇంగు వేసుకుందాం. మొత్తం పచ్చడికి అయితే 1 స్పూన్ వేసుకోండి. ఇదిగోండి ఇంగు వేయడం మంచి స్మెల్ అంతా బాగుంటుంది, అరుగుతుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇది మనం పోపు వేసి మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు కొంచెం పచ్చిపోయే వరకు మనం వేయించాలి, మంచి స్మెల్ వస్తుంది. చూసారా చెప్పట్లు ఆడుతుంది ఆవాలు జీలకర్ర ఇంగు. తర్వాత కొంచెం సిమ్లో పెట్టి ఒక క్షణం ఈ కరివేపాకు పచ్చిపోయే వరకు ఇలా వేయించుకుంటే పోపు వేగిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి పోపు కొంచెం ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి, చల్లారబెడదాం. ఇప్పుడు మనం ఈ పోపుని కొంచెం వేడి ఉంది, ఎక్కువ వేడక్కలు, ఈ మాత్రం వేడిలో వేస్తే బాగుంటుంది. ఇలా వేస్తాం మనం, ఇది ఒక 2 నెలల వరకు సరిపోతుంది, ఇది మరీ ఎక్కువ తినేదాం కదా. ఇది బయట మనకి ఒక 20 రోజుల వరకు ఉంటుంది, అందుకే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బాగా చల్లారే వరకు ఉంచి పెట్టుకోవాలి. ఇప్పుడు చేసాం కాబట్టి ఒక పూట అయిపోయాక అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూసారా ఎంత కలర్ఫుల్, ఎంత బాగుందో. ఇలాగా కలుపుకోవాలి. పోపు వేసాం కదా, చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. పండు మిరపకాయ, టమాటా పండు మిరపకాయలు, నిల్వ పచ్చడి ఒక 4 నెలల వరకు బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది. రైస్లో కొంచెం ఇది పోపు వేసి మనం బాక్సుల్లో కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి మీరు చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ.